Kuppam Pattanamloni Pradhana Rahadari Anukunna Mahatma Gandhi Potti Sriramulu Vigrahala Avaranalo Unna Stalam Roju Rojuku Akramanaku Gurautundani Prajalu Avedana Vyaktam Chesaru. Kanisam Vigrahalu Kanapadela Moodu Adugulu Kuda Vadalakunda Akraminchadam Emitani Prashnistunnaru. Municipality Lo Kondaru Chiru Vyaparalu Vadda Dabbulu Teesukunnarani Aropanalu Saitham Vinapadutundi. Municipal Adhikarulu Spandinchi Ventane Charyalu Teesukoni Akramanalu Tolaginchalani Pattana Vasulu Korutunnaru. Ika Pattanamlo Road Akramalato Traffic Kashtalu Saitham Adhikamayyani Prajalu Avedana Vyaktam Chestunnaru. ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం చుట్టుపక్కల ఆవరణలో ఈరోజు చూస్తుంటే చాలా ఆవేదన గురవుతుంది. ఎందుకంటే ఆ మహానుభావుడి ప్రాణత్యాగం వల్లనే ఈ తెలుగు వాళ్ళకి ప్రత్యేకమైన రాష్ట్రాన్ని ఆయన మరణంతో ఆయన త్యాగంతో ఏర్పడింది ఈ తెలుగు రాష్ట్రం అనేది. అంతటి మహనీయుని అంతటి త్యాగ నిరతితో తన ఆత్మ బలిదానం చేసిన మహనీయుని విగ్రహం చుట్టూ చూస్తుంటే ఈరోజు కుప్పం పట్టణ పురపాలక సంస్థ వారు ఈరోజు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు యథేచ్ఛగా రోడ్లపై ఫుట్పాత్లపై ఇలాంటి అక్రమంగా వీధి వ్యాపారులకు వర్తకులకు విచ్చలవిడిగా ప్రజలు నడిచి వెళ్లేందుకు కూడా స్థలం లేనట్లుగా ఆక్రమించుకున్నారు. దీనిలో దళారులు మామూళ్ళు అనేది కూడా బహిరంగంగా మనం వినగొస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కనీసం అటువంటి జాతీయ నాయకులు మహానేతల విగ్రహాలు చుట్టైనా మూడు అడుగుల జాగాన్ని విడిచిపెడితే భావితరాల పౌరులకి వారి ఆదర్శాలని ఇంకా కొంతకాలం మనం ఈ భావితరాలకు వాళ్ళ స్ఫూర్తిని మనం నింపినట్లయితాము. అలా కాకుండా ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈరోజు కుప్పం చూస్తుంటే పట్టణం కుక్కలు చింపిన విస్తరలా ఉంది. పట్టణం పారిశుద్ధ్యం చూస్తుంటే అధ్వానంగా ఉంది. మురుగునీటి కాల్వలు దుర్గంధ పూరితంగా ఉన్నాయి. ఈరోజు వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. కుప్పం ఇప్పుడు దేనికి ప్రసిద్ధి అంటే ఆసుపత్రులకు ప్రసిద్ధి, డాక్టర్లకు ప్రసిద్ధి, ప్రజలకు మాత్రం రోగాలకు నిలయంగా ఈ కుప్పం పురపాలక సంస్థ ఏర్పడింది. ఈరోజు ప్రజల ఆరోగ్య ప్రాణాలపై ఈరోజు ఈ పురపాలక సంస్థ ఈరోజు పరిపాలిస్తుందా అన్న చందంగా ఇప్పుడున్నది. కుప్పంలో ఈరోజు చూస్తుంటే వీధి వీధికి మెడికల్ షాపులు, వీధి వీధికి వైద్యశాలలు, ఈరోజు చూస్తుంటే ఎక్కడా లేని విధంగా మెడికల్ కళాశాలలు ఎన్ని ఉన్నా కూడా ఇక్కడ రోగాల బారిన ఈ పౌరులు పడి వారి ఆదాయాన్ని కోల్పోతూ ఈరోజు ఆసుపత్రులకు మందులకే ఈ పౌరుల యొక్క ఆదాయం ఈరోజు కోల్పోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ పురపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ గారు జాతీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేసిన చోట్లైనా కనీసం ఒక మూడు అడుగులు వారు కనిపించే విధంగా ఆక్రమణను తొలగించి ఇది చేస్తే ప్రజలందరూ సంతోషిస్తారు. లేదంటే ఏదో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ పట్టణము పురోవీధుల ఈరోజు కుప్పం పట్టణం నేతాజీ రోడ్డు అనేది ఆనాడే స్టేట్ హైవే. ఇది ఈరోజు 100 అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ రోడ్డు ఈరోజు 30 అడుగులు 20 అడుగులు కూడా కోల్పోయింది, లేకుండా కోల్పోయింది. ఈరోజు పాదచారులు నడిచి వెళ్ళడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక సందర్భాల్లో ద్విచక్ర వాహనాలు, భారీ చిన్న వాహనాలు కూడా యాక్సిడెంట్స్కు గురవుతున్నారు. ఎంతోమంది రోజు కూడా మనం చూస్తున్నాం తరచు ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి రహదారి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఈ మున్సిపల్ అధికారులు కళ్ళు తెరిచి ఈ సమస్యని గుర్తించి సమస్యను పూరిస్తే బాగు చేస్తే పాలకులకు కూడా మంచి పేరు వస్తుంది. లేదంటే కుప్పం పట్టణ ప్రజలే వీరికి తగిన రీతిలో సమాధానం బుద్ధి చెప్పే రోజులు, తిరగబడే రోజులు కూడా దగ్గరలోనే ఉందనేది ఈరోజు వాళ్ళు గుర్తించాలి. సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్.